అసలు యాక్చువల్గా నేను ఇక్కడికి రాబోయే ముందు నేను పాడేరుకి వెళ్ళాను. ఉత్తరాంధ్ర పర్యటనలో పాడేరు వెళ్తే నాకు ఒక మహానుభావుడు విగ్రహం కనిపించింది. బక్కపల్చగా గడ్డం పెంచుకొని మన గడ్డలో పుట్టిన భీమవరం గడ్డలో పుట్టిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విగ్రహం కనిపించింది నాకు అక్కడ. నేను మహానుభావుల విగ్రహాలకి దండలేయడమే కాదు, వాళ్ళ విప్లవ స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకున్నవాడిని. నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఒకటి చించితేనే భీమవరంలో 144 సెక్షన్ విధించారు. నేను అలాంటి భీమవరం నేను వినదలుచుకోలేదు. నాకు తెలిసిన భీమవరం ఎల్లాప్రగడ పుట్టిన భీమవరం, దంతులూరి నారాయణరాజు గారు పుట్టిన భీమవరం, అల్లూరి సీతారామరాజు పుట్టిన భీమవరం, అడవి బాపిరాజు చిత్రకారుడు అడవి బాపిరాజు పుట్టిన భీమవరం, తిరుపతి వెంకట కవులు పుట్టిన భీమవరం, ఈ మహానుభావులు పుట్టిన భీమవరం నేను వింటాను. కానీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చించితే 144 సెక్షన్ అంటే అది భీమవరంకి అవమానం. అది నిజంగా బాధ. నేను చాలామంది అడిగారు ఏదైనా రావా అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఒకటే అడిగాను, నా ఆశయం కులాల్ని కలపడం కానీ కులాల్ని విడగొట్టడం కాదు. జనసేన ఆశయం నేను ఎందుకు, నా స్నేహితుడు నాకు ఇష్టమైన వ్యక్తి కనకరాజు గారు ఎందుకు అడిగానంటే, ఒక చిన్న ఫ్లెక్సీ కోసం గొడవలు జరిగాయంటే అదే ఒక దంతులేని నారాయణరాజు గారు ఉన్నా కానీ, గన్నాపత్తుల కుటుంబీకులు ఇక్కడ ఆ పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ, ఎల్లాప్రగడ కుటుంబీకులు ఉన్నా కానీ ఇలాంటి గొడవలు జరగవు. సర్దుతారు ప్రజల్ని, యువత తప్పు చేస్తారు, చిన్నపాటి గొడవలు పెట్టుకుంటారు. సర్దాలి మనం, సముదాయించాలి, పిల్లల్ని ఎగదోస్తే ఎట్లా? అందుకని నేను ఎప్పుడు కూడా ఆ రోజు నేను మన ఈయన మన హెల్త్ మినిస్టర్ అప్పటి హెల్త్ మినిస్టర్ కామినేని గారికి ఫోన్ చేశాను. చిన్నపాటి ఊరండి అది, చిన్న పట్టణం అది. కామినేని గారికి ఫోన్ చేశాను, అప్పటి డీజీపీ తిరుపతి మన డీజీపీ శ్రీరాముడు గారికి తెలియజేశాను. ఒక చిన్నపాటి పట్టణంలో ఫ్లెక్సీలు ఇచ్చితే 144 సెక్షన్ ఏంటండి? చాలా బాధ అనిపించింది. ఇది చదువులకు పుట్టినిల్లవ్వాలి కానీ గొడవలకి పుట్టినిల్లవ్వకూడదు. భీమవరం చదువులకు పుట్టినిల్లవ్వాలి, కళలకి పుట్టినిల్లవ్వాలి. అడవి బాపిరాజు పుట్టిన ఊరిని గొడవలకి కేంద్రం చేయకూడదు. ఎల్లాప్రగడ పుట్టిన ప్రాంతాన్ని గొడవలకి ప్రాంతం పరిమితం చేయకూడదు. తిరిగి భీమవరం పూర్వవైభవం తేవడానికి జనసేన కంకణం కట్టుకుందని మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.